అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక కామెడీ కథ విందాం. రచన డికే చదువురబాబు గారు. కథ పేరు బావగారి మంచితనం. మరి ఆ కథ ఏమిటో విందామా? ఆ బావగారు ఎలా మంచితనమో విందాం. చెల్లాయికో మంచి సంబంధం చూశాను. అయ్యి చంకలో మేకపిల్లను పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు ఎక్కడెక్కడో తిరిగాను. చివరికి మన జిల్లాలోనే దొరికాడు. ఆయాసం తీర్చుకుంటూ చెప్పాడు పేరయ్య. నేను చెప్పిన అన్ని హంగులు ఉన్నాయి కదా, అలాగైతే నేను ఒప్పుకుంటాను అన్నాడు పేరయ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ జగన్నాథం. అన్నీ ఉన్నాయి, ఇలాంటి ఉత్తమ పురుషుణ్ణి పట్టుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్ము. అబ్బాయి పేరు సుందరం, నవతరం హీరోలా ఉంటాడు. బ్యాంకులో ఉద్యోగం, బోల్డ్ ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి కుటుంబం. నువ్వు అబ్బాయికి నచ్చితే ఈ పెళ్ళి జరిగినట్టే అన్నాడు అతను. నీ బొంద, నేను అబ్బాయికి నచ్చడం ఏమిటి గయ్యమన్నాడు జగన్నాథం. అసలు విషయం చెప్పనేలేదు కదూ, సుందరానికి నీలాగే ఒక చెల్లెలుంది, పేరు సుబ్బలక్ష్మి. నీలాగే సుందరానికి చెల్లెలంటే ప్రాణం, పిల్ల బంగారం. నువ్వు నచ్చితే నిన్న ఆ పిల్ల పెళ్ళాడుతుంది, నీ చెల్లెలు జానకిని సుందరం చేసుకుంటాడు. ఇక కట్న కానుకల ప్రసక్తే లేదు, ఒకరి సిస్టర్స్ని ఒకరు కట్టుకోవటమే. నోట్లో పళ్ళన్నీ బయట పడేసి చెప్పాడు పేరయ్య. సుందరం బుద్ధిమంతుడంటావా, విచారించావా అనుమానంగా చూశాడు జగన్నాథం. నా మాటల మీద అంతగా నమ్మకం లేదంటే జంగమయ్య వేషం వేసుకో, ఊరంతా తిరిగి విచారించుకో అని ఉడుక్కున్నాడు పేరయ్య. జగన్నాథానికి చెల్లెలంటే పంచ ప్రాణాలు, శ్రీరామచంద్రుడు లాంటి వాడికి కట్టబెట్టాలని కోరిక. తన కోరిక తీరబోతున్నందుకు ఏనుగు ఎక్కినంత సంబరపడిపోయాడు. జానకి అమ్మ సత్యవతి కూడా సంతోషంతో ఉక్కిరి విక్కిరి అయిపోయింది. ఇక పెళ్లి చూపులకు ఏర్పాటు చేశాడు పేరయ్య. ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు, తడిమి చూసుకున్నారు, ఒకరికొకరు నచ్చారు, ముహూర్తాలు పెట్టుకున్నారు. జగన్నాథం సుబ్బలక్ష్మి మెడలో, సుందరం జానకి మెడలో మూడు ముళ్ళు వేసేశారు. పేరయ్య తనకు ముట్టవలసినవి పుచ్చుకొని వెళ్ళిపోయాడు. చెల్లెల్ని సుందరం వెంట పంపుతూ పువ్వుల్లో పెట్టి చూసుకోమని పదే పదే చెప్పాడు జగన్నాథం. అలా చెప్పటంలో సుందరం జగన్నాథానికి ఏం తీసిపోలా, సుబ్బలక్ష్మిని బంగారంలో పెట్టి చూసుకోమని గడ్డం పట్టుకుని చెప్పాడు సుందరం. ఓ మూడేళ్ళు బాగానే సాగాయి. ఓ రోజు హఠాత్తుగా సూట్ కేసుతో ఒంటరిగా ఊడిపడింది జానకి. చెల్లెలు తీరు చూసి జగన్నాథం మనసు కీడు శంకించింది. అక్కడంతా క్షేమమే కదా, బావగారేది ఒంటరిగా ఒక్కదాని వచ్చావు అంటూ అనుమానపు ముఖంతో ప్రశ్నల వర్షం కురిపించాడు. వదిలేసి వచ్చేశాను, నేను ఆయనతో కాపురం చేయలేను పొల్ల విరిచినట్టు చెప్పింది జానకి. జగన్నాథం గుండె గుబెల్లు మంది. అసలు ఏమైంది జానకి, ఏమైనా దురాలవాట్లు మరిగాడా కంగారుగా అడిగాడు. లేదన్నట్టుగా అడ్డంగా తలూపింది. పోనీ తిట్టడం కొట్టడం అలాంటివి ఏమైనా చేస్తున్నాడా? లేదన్నట్టుగా అడ్డంగా తలూపింది. సుబ్బలక్ష్మి సత్యవతి టెన్షన్గా చూస్తున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పు ఆతృతగా అడిగాడు. మరే నేను చేసే వంటలు బాగోలేవని పూట పూట వంకలు పెడుతున్నారు, ఆ బాధ పడలేక విసుగొచ్చి వచ్చేశాను, నేను ఆయనతో వేగలేను చెప్పి ముక్కు చీది మూతి తుడుచుకుంది. అమ్మయ్యా అంతేనా, మరేదో జరిగిందనుకుని హడలు చచ్చాను పో, ఇది ఒక సమస్యేనా? అమ్మ వంట అమృతంలా ఉంటుంది కదా, అమ్మ వద్ద ఒక 10 రోజుల పాటు ట్రైనింగ్ పొందు, ఇంకా బాగా చేయటం నేర్చుకో, మెలకువలన్నీ తెలుసుకో, నీ వంట రుచికి బావగారు ఆవురు ఆవురుమని పీకల దాకా మెక్కాలి, తెలిసిందా అన్నాడు నవ్వుతూ జగన్నాథం. కొడుకు మాటలకు సత్యవతి ఉప్పొంగింది, 4 అడుగులు ఎత్తు పెరిగింది. దీనికి నేను మొదటి నుంచి చెవిలో ఇల్లు కొట్టుకుని చెప్తానే ఉన్నా, ఎప్పుడూ ఆ టీవీ కతుక్కుపోకే తల్లి, 4 రకాలు రుచిగా చేయటం నేర్చుకో అని నా మాట వింటే కదా. అయినా అల్లుడు కన్నా బుద్ధుండాలిగా, దీని వంట మరీ అంత చండాలంగా ఏం ఉండదుగా, తింటే ప్రాణం పోతుందా ఏమన్నానా, అంతలా వంకలు పెట్టి ఏడిపించాలా దాన్ని, దీర్ఘాలు తీసింది సత్యవతి. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, సుబ్బిశెట్టి గారి పచారీ కోట్లో సరుకొంతా తెచ్చి ఇంట్లో పడేస్తా, అన్ని రకాల వంటలు చేసి ఘాటుగా ట్రైనింగ్ ఇవ్వు ఆర్డర్ వేసి బయటికి నడిచాడు జగన్నాథం. ఇక జానకి తిరిగి వస్తుందని వారం రోజులు బేలగా దేబ్యం మొహం వేసుకుని ఎదురు చూశాడు సుందరం. రాకపోవడంతో సుందరం గుండె కొవగొవలాడింది. బావ జానకిని మల్లెపూలో పెట్టుకుని చూసుకోమని ఎంతగా చెప్పాడు, ఇప్పుడు పీల్చుకురావడానికి వెళ్తే చెడమడద్దులు పేస్తాడేమో, వెళ్లకుంటే జానకి వచ్చేలా లేదు అనుకుంటూ జుట్టు పీక్కున్నాడు సుందరం. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎలాగైతేనే అలా అవుతుందని లేని ధైర్యం తెచ్చుకుని బయలుదేరాడు.
రండి బావగారు రండి, అంతా క్షేమమే కదా, చిరునవ్వుతో ఆహ్వానించాడు జగన్నాథం. కుశల ప్రశ్నలతో ఉక్కిరి విక్కిరి చేశాడు. బావ ఆప్యాయత చూసి వెర్రి మొహం వేశాడు సుందరం. రోజు వంటలు బాగాలేవని వంకలు పెట్టినందుకు ఎక్కడ దొలిపి పారేస్తాడనని బెదిరి చచ్చాను. అసలు ఆ ప్రసక్తి అయితే ఆడేమిటి లోపన అనుకుంటూ మెల్లగా, సారీ బావగారు, మీ చెల్లెల విషయంలో అంటూ ఏదో సంజేషి ఇవ్వబోతుంటే మాట పూర్తి కాకముందే జగన్నాథం పెద్దగా నవ్వి బావమరిది భుజం తడుతూ, ఏదో చిన్నపిల్ల బుద్ధి లేక అలా వచ్చేసింది, నువ్వేం వర్రీ కాకు, తప్పంతా దాందే, ఈ పదినాళ్ళు అమ్మ దగ్గర ట్రైనింగ్ గుర్రం ఎక్కించా, ఇక చూడు నా చెల్లెల ప్రతాపం, దెబ్బకి నీ జిహ చాపల్యం వదిలిపోతుంది అన్నాడు. బావగారి మంచితనానికి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ వెర్రి వెదవలా చూశాడు సుందరం. ఓ రెండు రోజులుండి భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. రెండు మాసాలు చక్కా గడిచినాయి. ఓ రోజు చప్పా పెట్టకుండా ఒక్కతి వచ్చేసింది జానకి. మళ్ళీ ఏదో జరిగిందని కనిపెట్టేశాడు జగన్నాథం. అమ్మా తల్లి, చెల్లెమ్మ, బావగారేరి అన్నాడు. అన్నయ్య అంటూ గొల్లు మంది. ఏం జరిగిందో చెప్పమ్మా అన్నాడు జగన్నాథం. మా పక్కింట్లో ఒక అమ్మాయి దిగింది, బొమ్మలు అద్భుతంగా గీస్తుంది అంటూ ఆగింది. కోంపదీసా పిల్లతో సరసాలాడుతున్నాడా ఏంటి, గాబరాగా మధ్యలోనే అందుకున్నాడు జగన్నాథం. అదేం కాదు, ఆయనకన్ని గుండెలు ఎక్కడియి, మరేం జరిగింది అని అడిగాడు అతను. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి బొమ్మలు గీయటం నేర్పిస్తుంది, నేను నేర్చుకుంటానంటే ఆయన వద్దన్నాడు, పోట్లాడొచ్చేశాను చెప్పింది జానకి. సుబ్బలక్ష్మి సత్యవతి నోట్లోకి ఈగలు వెళుతున్నా పట్టించుకోక నోళ్ళు తెరుచుకుని ఉండిపోయారు. దాందే ఉంది, బావగారికి నేను చెప్తా కదా, ఆ మాత్రానికి పోట్లాడొచ్చేయటమేనా, తప్పుని ఇదే అన్నాడు జగన్నాథం నవ్వుతూ. ఓ రెండు రోజుల తర్వాత సుందరం గుండె అరచేత పట్టుకుని బిక్కు బిక్కుమంటూ వచ్చాడు. బావ పువ్వుల్లో పెట్టి చూసుకోమన్నాడు, ఇలా జరిగింది, ఏం వడ్డిస్తాడో ఏమిటో అని సుందరం మనసు కీడు శంకిస్తోంది. పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. జగన్నాథం సుందరాన్ని చూడగానే రాబావారా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి మెక్కటానికి అవి ఇవి పెట్టి అతిథి మర్యాదలు చేసి, మా జానక్కి బుద్ధి లేదు, చిన్నదానికి పెద్దదానికి కోట్లాడొచ్చేయడమేనా, బుర్రలో మెదడున్న వాళ్ళు చేసే పనేనా ఇది, టైంపాస్ కావట్లేదంట, బొమ్మలు గీయటం ఏదో నేర్చుకోనివ్వరాదు, ఆ ఖర్చు నేను భరిస్తాలే అన్నాడు నవ్వుతూ. ఖర్చు గురించి సమస్య కాదు బావా, అసలు నా సమస్య ఏమిటంటే అంటూ ఆగాడు సుందరం. నీ సమస్య ఏమిటో నాకు తెలుసయ్యా, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా చెల్లెలు బొమ్మలు గీయదు సరేనా అన్నాడు జగన్నాథం. తన మనసులో ఎలా కనిపెట్టాడా అని బుర్రగోక్కుంటూ చూశాడు సుందరం. జగన్నాథం చిరునవ్వు విసిరి, నీ పెళ్ళాం బొమ్మలు గీసుకుంటూ నిన్ను ఇంటి పనుల్ని పట్టించుకోదనే కానీ భయం అన్నాడు సర్వాంతర్యామిలాగా. గంగిరెద్దులా తల ఊపాడు సుందరం. జగన్నాథం చెల్లెళ్ళు పిలిచి, నువ్వు బొమ్మలేయటం నేర్చుకో, దానికి బావ ఒప్పుకున్నాడు, పోతే ఒక షరతు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు బొమ్మలు గీయొద్దు, సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఇంటి పనులు నిర్లక్ష్యం చేయొద్దు అంతే అన్నాడు భుజానికి ఎగరేస్తూ. సంతోషపడిపోతూ ఒప్పుకుంది జానకి. బావగారి మంచితనానికి తెల్లమొహం వేసి ఆనంద బాష్పాలు రాల్చాడు సుందరం. ఇక సత్యవతి పైట కొంగుతో అల్లుడు కళ్ళు తుడిచింది. ఓ రెండునాళ్ళు అత్తగారింట్లో మేసేసి వెళ్ళిపోయాడు సుందరం. ఓ మూడు మాసాలు అయ్యాక మళ్ళా బూమరాంగ్లాగా వచ్చేసింది జానకి. సీరియస్గా కారణం అడిగాడు జగన్నాథం. ఓ మంచి బొమ్మ గీసుకుంటూ ఏకాగ్రతగా ఉంటే ఆయన వచ్చారు, అన్నం పెట్టమన్నారు, బొమ్మ గీయటం పూర్తిగా వచ్చింది, కొంతసేపు ఆగండి అన్నాను, చిటపటలాడాడు, మాట పెరిగింది, వచ్చేశా దీర్ఘాలు తీస్తూ చెప్పింది జానకి. సత్యవతి సుబ్బలక్ష్మి నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయారు. జగన్నాథం సీరియస్గా ఓ చూపు విసిరి, నేనేం చెప్పేది నీకు, ఇంకా నేను ఏం చెప్పింది ఏంటి అసలు నీకు, నువ్వు చేసింది ఏంటి, ఇంట్లో సృష్టికి ప్రతి సృష్టి చేయొద్దని చెప్పానా లేదా, షరతు అంటే అంత తమాషాగా ఉందా, కయ్యానికి కూడా ఒక హద్దు ఉండాలి, ఇక ముందు అయిన దానికి కాని దానికి పోట్లాడొచ్చేస్తే నేను నీతో మాట్లాడను అంటూ కారాలు మిరియాలు నూరి పట్టుకెళ్ళి సుందరం దగ్గర దిగబెట్టాడు. మరి తర్వాత సుందరం బావగారి మంచితనానికి బోలుడు ఆశ్చర్యపోయాడు. వెర్రి చూపులు చూశాడు జగన్నాథాన్ని. ఒంటరిగా దొరకబుచ్చుకుని, బావగారు నాతో చిన్న సందేహం అన్నాడు బోలుడు అంతా సిగ్గుపడిపోతూ. చొచ్చొచ్చొచ్చు, ఏంటో చెప్పమ్మా, ఏంటో చెప్పు అన్నాడు జగన్నాథం కాలర్ సవరించుకుంటూ. నేను నీ చెల్లెల మీద కేకేయాల్సిన పని లేదు, ఓ పూటకు అన్నం నేనే పెట్టుకుని తినచ్చు, ఆ మాత్రం దానికి ఆంబోతుల రంకెలేశాను నేను, అయినా నువ్వు నన్ను తప్పుపట్ల, పల్లెత్తు మాట కూడా అనలా, ప్రతిసారి నీ చెల్లైకే బోల్డ్ సలహాలు ఇస్తున్నావు, ఏమిటో ఇంత మంచితనం నీకు ఎలా అబ్బిందంటావు, ప్రపంచంలోని ఆశ్చర్యాన్ని అంతటినీ మొహం మీదకు తెచ్చుకుని అడిగాడు సుందరం. జగన్నాథం సర్వాంతర్యామిలాగా నవ్వి,
ఓ పూట అన్నం పెట్టుకు తింటే రోజు అదే గతిపడుతుందని, వంట కూడా చేయిస్తుందని బెదిరిపోయావు. ఓ మగాడిగా నీకు దిక్కుమాలిన భయాన్ని గుర్తించా. నేనేమాత్రం నిన్ను దండించి నా చెల్లెలను వెనకేసుకొచ్చినా నా చెల్లెలు దృష్టిలో నువ్వు లోకువవుతాను, నేను లోకువవుతాను. నీ చెల్లెల దృష్టిలో నా చెల్లెలు వెనకేసుకొచ్చినా నీ చెల్లెల దృష్టిలో లోకువైపోతా. నేను నీ చెల్లెలకి మొగుడినేగా. నా చెల్లెలకి బోల్డ్ సలహాలు ఇస్తూ పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా నా భార్యకు కూడా ఎలా నడుచుకోవాలో చెప్పాను. నా పెళ్ళం నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. భార్య ఎదుట మగాడు మగాడి వైపే మాట్లాడాలి, కానీ ఆడవారి వైపు మాట్లాడకూడదు. అలాగని నా చెల్లెలతో కఠినంగా ప్రవర్తిస్తే మాత్రం నేను ఊరుకోను అన్నాడు సంసారోపదేశం చేస్తూ. బావగారి మంచితనం వెనుకున్న చిదంబర రహస్యం విని నోరెళ్ళబెట్టాడు సుందరం. ఆ తర్వాత ఎప్పుడు జానకి పోట్లాడి పుట్టింటికి వెళ్ళలేదండోయ్. అదేంటి కథ? ఆ అన్నయ్య అటు భార్యకు చెప్పుకుంటున్నాడు, ఇటు చెల్లెలికి చెప్పి పంపిస్తున్నాడు అన్నమాట. అంటే రెండు వైపులా కత్తికి పదునుంది ఆయనకి. ఏం చేస్తాం, అది ఈయనకు అర్థం కాలే. ఎంతసేపు నాకు చక్కగా చెప్తున్నాడు, ప్రతిసారి నేను ఆయన ఇబ్బంది పెడుతున్నానని ఫీల్ అయిపోతున్నాడు. అదండి కథ. థ్యాంక్ యూ.